హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు భాగల్పూర్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నానండి భాగల్పూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్లాత్ వైజ్గా వచ్చేసి అంటే మరీ అంత స్మూత్గా అయితే ఉండదండి మీడియంగా ఉంటుంది ఓకేనా అందులోకి మొత్తం కూడా మీకు జరీ వస్తుంది సో బార్డర్ కూడా మీకు జరీ బార్డర్ అయితే వస్తుంది ఇవేంటంటే మనకి డ్యామేజ్ శారీస్ అండి వచ్చేసి డ్యామేజ్ బట్ కాకపోతే పిల్లలకి లెహెంగాస్ కాగానే అట్లా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి దీనిలో ఎక్స్పెషల్లీ ఏంటంటే మనకి హైలైట్ చేసినటువంటిది పళ్ళు బ్లౌజెస్ అనేది చాలా బాగా హైలైట్ చేశాడండి వీటిలో శారీస్లో వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి ఎంత ఇస్తున్నాడో అలాగే సో పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుందండి సో బట్ డ్యామేజ్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తాయి వస్తున్నాయి ఏంటనేది మాత్రం క్లియర్గా అయితే నాకు కనిపిస్తే ఒకవేళ నేను చూపిస్తాను మీకు పర్వాలేదు మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే తీసుకున్న తర్వాత మాత్రం డ్యామేజ్ వచ్చిందండి అంటే నేను చెప్తుందే డ్యామేజ్ శారీస్ అని ఇవి డ్యామేజ్ లేకపోతే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా అంటే చాలా లీస్ట్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూద్దాము అలాగే నెక్స్ట్ వన్ అండి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వచ్చేసి సో చాలా చాలా బాగుంది బార్డర్స్ కానీ మనకి పల్లూస్ కానీ ఇవి బాగా హైలైట్ చేశాడు వీటిల్లో మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది సో ఇది బార్డర్ వచ్చేసండి అలాగే దీనికి బ్లౌజ్ అనేది ఎలా ఇచ్చాడు అనేది చూద్దాం ఒకసారి సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ చూసారు అసలు బ్లౌజ్కే పెట్టచ్చండి కాస్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ మీకు మార్కెట్లో దొరకాలంటే మీటరే మీటర్ కాస్టే ఇప్పుడు నేను శారీ కాస్ట్ ఎంత చెప్తున్నానో అంత కాస్ట్ అయితే ఉందనమాట ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుందండి మీటర్ కాస్ట్ ఇది వచ్చేసి బ్లౌజు సో అలాంటిది మనకి శారీ ప్లస్ బ్లౌజ్ అన్నీ కూడా వస్తున్నాయి దీనిలో సో డెఫినెట్గా చూడండి నచ్చితే కనుక సో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఇస్తున్నాడు అండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి మీకు వీటి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ కాకపోతే డిజైన్ మారుతుంది అనమాట డార్కు బ్లూ వస్తుంది చాలా బాగుంది రియల్ లుక్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు సో చాలా చాలా బాగున్నాయి సో ఇలా అనమాట శారీ అంతా కూడా అలాగే దీనికి చెప్పాను కదా అన్నిటికీ కూడా బ్లౌజెస్ బాగా హైలైట్ అండి ఈ శారీస్లో వచ్చేసి ఎక్స్పెషల్లీ బ్లౌజ్ కోసమైనా మనం శారీ తీసుకోవచ్చు అంతా బాగున్నాయి అనమాట సో ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఈ శారీకి వచ్చేసి సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి చూసారు కదా సో ఇది పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజెస్ అనేది మాత్రం చాలా చాలా బాగా డిజైన్ చేశాడు సో చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను ఎంత బాగున్నాయంటే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తాయి ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఇంత మంచి శారీస్ అనేది సో మరెక్కడా కూడా దొరకవు డెఫినెట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే సో అసలు చాలా రీజనబుల్ అనమాట ఫైవ్ హండ్రెడ్ లేనిదే ఫైవ్ హండ్రెడ్ అవ్వనో తప్ప ఎంత మంచి శారీస్ మీకు బిలో ఎక్కడైనా వస్తాయో చెప్పండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అది కూడా మనకి డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైజెస్ అనమాట ఒక ఒకసారికి మనం చెక్ చేద్దాం అసలు డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఏంటంటే నేను కూడా ఎక్కడ చెక్ చేయలేదు సో మీకు కూడా లైవ్లో ఒకసారి చూపించేస్తాను ఎక్కడైనా ఉన్నాయా లేదా ఏంట అనేది కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకేనా చూసారు కదా ఇలాంటివి వస్తాయి అన్నమాట ఏదైనా డ్యామేజ్ వస్తే కనుక ఓకేనా ఇంకా అదర్వైజ్ ఎక్కడ కూడా లేదు ఎక్కడైనా వస్తే ఒక్క ప్లేస్లోనే వస్తుందండి డ్యామేజ్ అనేది రిమైనింగ్ శారీ అంతా కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కూడా మీకు గ్రేప్ కలర్ కాంబినేషన్ దీన్నే వైన్ కలర్ కూడా అంటూ ఉన్నారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే బార్డర్ అనమాట బార్డర్ వస్తుంది అలాగే శారీలో డిజైన్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇస్తున్నాడు అండి దీనికి సో దీనికి కూడా మనం బ్లౌజ్ అనేది చూద్దాము దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చినట్టున్నాడండి దీనికి బ్లౌజ్ అనేది ఇదే ఇచ్చాడు అనమాట ప్లెయిన్ ఇస్తున్నాడు రా బ్లౌజ్ లాగా ఇస్తున్నాడు సో దీనికి వచ్చేసి చూసారా బ్లౌజ్లో ఇలా మనకి చిన్న లైన్ లాగా వచ్చింది కటింగ్లో మేబీ హెల్ప్ అనుకుంటా సో ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి ఈ శారీలో పళ్ళు అనమాట ఇది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ శారీ చూసుకోవచ్చు అండ్ అలాగే దీనిలో కూడా మీకు డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నాడు సో దీనికి కూడా మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం సో చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి అన్నీ కూడా అసలుకి బ్లౌజ్ కోసమైనా శారీ తీసుకోవచ్చు నాకైతే ఎంత బాగా నచ్చాయి సో పళ్ళు కూడా మనకి అంత బా అంతకన్నా బాగా ఇస్తున్నాడు పళ్ళుస్ కూడా చాలా హెవీగా అలాగే ఏంటంటే బ్లౌజెస్ కూడా మీటర్ బ్లౌజ్ లాగా ఇస్తున్నాడు అండి పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి పళ్ళు కూడా అలానే ఉంటుంది సారీస్ శారీస్ అన్నీ కూడా చాలా పెద్ద శారీసే వస్తున్నాయి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది అనమాట అలాగే ఇందులో కూడా మీకు బ్లౌజ్ పార్ట్ అండి సో చూడొచ్చు చిన్న చిన్న డిజైన్స్తో మీకు హెవీగా ఇస్తున్నాడు బ్లౌజ్ అనేది మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ మీకు చూసుకున్నట్లయితే వీవింగ్ వస్తుంది అనమాట అలాగే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు పార్ట్ వస్తుందనమాట ఓకేనా సారీ ఏమో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ వీటిలో ఎక్కువ ఏంటంటే పింక్ గ్రీన్ ఈ ఈ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చాయి ఈ కలర్సే వచ్చాయి అనమాట ఆల్మోస్ట్ సో ఈ కలర్ కూడా మీకు చాలా అంటే ఈ కలర్ రెండు కలర్స్ కూడా మంచి హైలైట్ కలర్ కాంబినేషన్సే నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఏంటంటే బ్లౌజెస్ చూసే నేను శారీస్ అయితే తీసుకోవడం జరిగింది బాగా నచ్చాయి ఇందులో వచ్చేసి మీకు డ్యామేజ్ అనేది చూడండి ఇక్కడ మనం అనమాట సో ఈ విధంగా ఇక్కడ వచ్చింది సో రిమైనింగ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి చూసారా బ్లౌజ్ అనేది ఎంత బాగుందో సో సూపర్ ఉంది బ్లౌజ్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అసలుకి ఎంత హైలైట్ చేశాడో బ్లౌజెస్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది సో మనం ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లే చెప్తామండి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని దాన్ని బట్టి మనకి ప్రైజెస్ కూడా ఉంటాయి మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్ ఏదైనా సరే మన దగ్గర దొరికేటువంటివి పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ కానీ సిల్క్ కానీ ఇలాంటివి ఏదైనా సరే అందరికన్నా కానీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఓన్లీ మన దగ్గర మాత్రం దొరుకుతాయి అనమాట చాలా తక్కువ ప్రైజెస్ అనమాట వేరే వాళ్ళతో మీరు వేరే ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ మీరు చూసుకోవచ్చు ప్రైజెస్ విషయంలో మాత్రం మన దగ్గర ఎప్పుడు కూడా రీజనబుల్గానే ఇస్తూ ఉంటాం కస్టమర్స్కి సో పళ్ళు అండి పళ్ళు కూడా చూసారు ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో అయితే అసలు లుక్ వైజ్గా అయితే మాత్రం ఒక పెద్ద ఒక కాస్ట్లీ పట్టు చీర కొనుక్కున్నంత లుక్ అయితే వస్తుందండి డెఫినెట్గా అసలు మిస్ చేసుకోవద్దాబ్ అంత బాగున్నాయి సారీస్ పల్లూస్ బ్లౌజెస్ మాత్రం ఎక్స్పెషల్లీ పర్సనల్లీ చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ వన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా ఎప్పుడు కూడా హైలైట్ కలర్ కాంబినేషన్ ఎందులో వచ్చినా కానీ వెతికి వెతికి మరీ ఇదే కలర్ పెడుతూ ఉంటారు కస్టమర్స్ ఈ కలర్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అనమాట ఇది సో ఈ కలర్ కూడా సూపర్ ఉంటుంది ఎలాంటి వాళ్ళకైనా కానీ బాగా సెట్ అయ్యేటువంటి కలర్ కూడా అండ్ అలాగే బర్డ్స్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా జరీ బీవింగ్తో వస్తుందండి డిజైన్ కూడా మీకు చాలా హైలైట్ అవుతుంది సారీ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో కూడా ఒకసారి చూద్దాము సో ఐ థింక్ బ్లౌజ్ అనేది దీనిలో వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుందండి ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట ఎందుకంటే శారీలో హెవీ డిజైన్ ఇచ్చాడు కాబట్టి మీకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది అనమాట రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ పార్ట్ హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా బార్డర్ కూడా వస్తుంది అలాగే పళ్ళు అండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా చూడండి ఇచ్చి వన్ శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు డ్యామేజ్ అనేది ఇక్కడ వస్తుంది ఇది కూడా ఏంటంటే ఎడ్జ్ పార్ట్ అండి కట్టు చేయంగా అంటాం కదా సో అలా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనకి కట్టు చేయంగా అంటే మనకి కనిపించదు బయటకు అనేది సో ఆ విధంగానే ఉంది డ్యామేజ్ అనేది మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ వస్తుంది కదా ప్లెయిన్ వచ్చిందంటే మనకి కట్ చేయంగా అర్థము ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇలా ఒక హాఫ్ మీటర్ వరకు వస్తుంది శారీ ఇక్కడ మనకి డ్యామేజ్ అనేది వచ్చింది మీకు బయటకు అయితే కనిపించదు నాకు తెలిసి సో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి మేబీ వస్తే అలానే వస్తాయండి కనిపించిన ప్లేసెస్లోనే మనకి ఏదైనా ఒకటిఆర్ వస్తే కనుక ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి సో పళ్ళు కూడా మనకి సేమ్ డిజైనే ఇస్తున్నాడు సో చూడండి ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి ఓకేనా సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కూడా క్లియర్గా అర్థమవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా మన ఛానల్ అయితే ప్రిఫర్ చేయండి మంచి మంచి శారీస్ లో బడ్జెట్లో దొరుకుతాయని చెప్పి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయించండి అలాగే మీరు కూడా చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ అనేది వన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఇందులో కూడా మీకు వచ్చేసి చూపిస్తున్నాను ఎక్కడొచ్చింది ఏంటనేది డ్యామేజ్ అనేది అలాగే ఇందులో వచ్చేసి సిల్వర్ అండి గోల్డ్ జెరీ తో మ్యాంగో బూటీస్ లాగా పెద్ద పెద్ద బూటీస్ ఇచ్చాడు డిజైన్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్ అండ్ వెరీ అట్రాక్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ వస్తుంది సో దీనికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు హ్యాండ్ పర్పస్కి బార్డరు సో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది శారీ అయితే అసలు మిస్ చేసుకోవద్దబ్బా అంత బాగున్నాయి సారీస్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మీకు బర్డ్స్ డిజైన్ అనేది శారీలో వచ్చేస్తుంది జరీ బీవింగ్ వస్తుంది మనకి ఏంటంటే వీడియోలో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ రియల్ లుక్ అయితే గ్రీన్ అనేది కొంచెం డార్క్గా ఉంటుందండి అలాగే బార్డర్ అనమాట ఇది వచ్చేసి బార్డరు దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేశాడండి ఈ శారీకి వచ్చేసి సో ఇది బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇస్తున్నాడు ఈ విధంగా హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాడు సో పళ్ళు పార్ట్ కూడా చూపిస్తాను ఒకసారి ఇదేమో పళ్ళు వస్తుందండి ఈ శారీలో వచ్చేసి సో వన్ శారీ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సో షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి